Hi friends, welcome back to our channel Jhanu Views. Iroju nenu prati illaliki use ayye tip gurinchi cheppalanukuntunnanu. Maamulga summer lo baaga vedi untundi kada, baaga sweating kuda vastundi, so dresses anedi smell vastundi. Ala smell raakunda undalante manam iron chesetappudu bowl lo koncham water teeskoni andulo perfume ni spray chesi aa water ni dress meeda chellesi iron chesinatlayite dress anedi etuvanti smell raadandi, perfume smell baaga untundi and adi night varaku alage untundi. Ee tip meeku baaga nachindi anukuntunnanu. Idi summer lo baaga use a tip and second tip వచ్చేసి మామూలుగా మనం green chilli ని knife తో కట్ చేసినప్పుడు మిడిల్ లో అయినా ఏ విధంగా కట్ చేసినా దాని కారం అనేది చేతులకు అంటుకుంటుంది తర్వాత ఫేస్ వాష్ చేసిన పిల్లలకు ఏమైనా పెట్టినా కానీ కారం అనేది అంటుతుంది బాగా మండుతుంది సో అలా కాకుండా knife తో కట్ చేయకుండా సీజర్ తో కట్ చేసినట్లయితే దాని కారం అనేది చేతులకు అంటుకోదు మరి and సన్నగా కూడా కట్ చేయొచ్చు So green chilli ni cut chesinappudu knife ki badulaga scissor ni use chesthe kaaram anedi antukodu ee tip kuda meeku nachindi anukuntunnanu and third tip vachesi vellulipayalni fast ga pottu teeyadam kosam maamulaga ninnu pan stove meeda pan pettesi fry cheyalani cheppanu ala kaakunda ippudu summer kada friends easy ga ee vidhanga separate chesi endalo 2-3 days varaku pettinatlayite potta anedi easy ga vachestundandi chala fast ga ayipothundi manaku etuvanti risk lekunda potta anedi automatic ga ade oodipothundi idi kuda chala baaguntundi tip and fourth tip vachesi maamulaga pudina aakulni ee vidhanga temputamu ee vidhanga tempadam valla koncha time padutundi so ala kaakunda fast ga tempadam kosam ee vidhanga chillulu garitanu teeskoni okoka remmanu andulo pettesi kindu nunchi aa remmalni laaginatlayite pudina aakulu easy ga vachestayandi chala fast ga ayipothundi so takkuva time lo ekkuva risk lekunda easy ga ee vidhanga pudina aakulni tempochu And fifth tip వచ్చేసి మామూలుగా మనం పూరీలు చేసేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేస్ట్ అవుతుందండి గరిటతో తీసినప్పుడు ప్లేట్ లో పెడుతుంటాం కదా ఆ ప్లేట్ లో కూడా ఆయిల్ అనేది పడుతుంది అదే విధంగా మనం రోల్ చేసేటప్పుడు సెపరేట్ గా బౌల్ లో ఆయిల్ తీసుకుంటాము అలా తీసుకోకుండా మామూలుగా మనము ఫస్ట్ టైం అయితే ఎక్కడైతే రోల్ చేస్తామో అక్కడ కొద్దిగా ఆయిల్ అనేది వేసి రోల్ చేయాలి ఆ తర్వాత పూరీలు అనేది స్టార్ట్ చేసినప్పుడు గరిటతో తీసినప్పుడు ప్లేట్ లో పెడుతుంటాం కదా ఆ ప్లేట్ లో అనేది ఆయిల్ అనేది పడుతుంది సో ఆ పిండిని రౌండ్ గా చేసేసి ఆ ప్లేట్ లో కొంచెం అద్దినట్లయితే దానికి ఆయిల్ అంటుకుంటుంది సో ఈజీగా మనం రోల్ చేయొచ్చు సెపరేట్ గా ఆయిల్ అనేది బౌల్ లో తీసుకోకుండా ఈ విధంగా చేస్తే ఆయిల్ అనేది బాగా సేవ్ అవుతుందండి అండ్ సిక్స్త్ టిప్ వచ్చేసి సమ్మర్ లో కూల్ వాటర్ తో పాటు ఐస్ క్యూబ్స్ కూడా చాలా అవసరం అవుతాయి మామూలుగా అయితే నార్మల్ వాటర్ ని మనం ఐస్ట్రో లో పోస్తే ఐస్ క్యూబ్స్ అనేవి కొంచెం లేట్గా ఫామ్ అవుతాయి బట్ ఫాస్ట్గా కావడం కోసం కొంచెం గోరువెచ్చని నీటిని ఐస్ ట్రేలో పోసినట్లయితే ఐస్ క్యూబ్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఫామ్ అవుతాయండి అండ్ సమ్మర్లో ఎక్స్ట్రా ఐస్ క్యూబ్స్ కూడా అవసరం అవుతాయి సో ఈ విధంగా గోరువెచ్చని నీటిని ఐస్ ట్రేలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ క్యూబ్స్ ఫామ్ అయ్యాక తీసి దాన్ని జిప్లా కవర్లో అయినా స్టీల్ బాక్స్లో అయినా ఈ విధంగా బాక్స్లో అయినా పెట్టేసి టైట్గా మూత పెట్టినట్లయితే అవి అలాగే ఉంటాయి మళ్ళీ ఐస్ ట్రేలో వేరే ఎక్స్ట్రా గోరువెచ్చని నీటిని పెట్టి మనం ఐస్ క్యూబ్స్ ని ఫామ్ చేసుకోవచ్చు అండ్ సెవెంత్ టిప్ వచ్చేసి సమ్మర్లో మనం లెమన్ ని బాగా యూస్ చేస్తాము అండ్ లెమన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ త్వరగా పాడవుతాయి అలా పాడవుతున్నట్టు మనకు డౌట్ వచ్చినప్పుడు చూడండి లెమన్ అనేది కొంచెం పైనుంచి చేంజ్ అయ్యింది బట్ నేను కట్ చేస్తే చాలా ఫ్రెష్గా ఉంది సో వీటన్నిటిని పిండేసి లెమన్ జ్యూస్గా తీసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేశాను వీటిని ఐస్ క్యూబ్స్ లాగా ఫామ్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు ఆ లెమన్ జ్యూస్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది సో నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఐస్ ట్రేలో పోసానండి ఈ ఐస్ ట్రేని ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఐస్ క్యూబ్స్ అనేది చాలా ఫాస్ట్గా అవుతాయి ఈ ఐస్ క్యూబ్స్ని కూడా జిప్లా కవర్లో అయినా స్టీల్ బాక్స్లో అయినా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసినట్లయితే అవి అలాగే ఉంటాయి అండ్ ఇంటికి కూడా గెస్ట్ వచ్చినప్పుడు షర్బత్ అనేది ఫాస్ట్గా చేయొచ్చు కూల్ వాటర్ని పోయకుండా జస్ట్ ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసినా కొంచెం కూల్గానే ఉంటుంది దాంట్లో కొంచెం షుగర్ని యాడ్ చేసి ఫాస్ట్గా ఇవ్వచ్చు అండ్ ఎయిత్ టిప్ వచ్చేసి కట్ చేసినటువంటి నిమ్మకాయ తొక్కలను పడేయకుండా వెజిటబుల్స్ కట్ చేసే ప్లేట్ని కొద్దిగా ఈ నిమ్మ తొక్కలు తీసుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి బాగా రుద్దినట్లయితే దాని మీద ఏమీ క్రిములు ఉండవండి చాలా నీట్గా ఫ్రెష్గా కొత్త దానిలా ఉంటుంది అదేవిధంగా ఆ నిమ్మ తొక్కలను మనం డైలీ తాగే వాటర్ బాటిల్స్లో వేసి కొద్దిగా బేకింగ్ సోడా అయినా సాల్ట్ అయినా వేసి బాగా రుద్దినట్లయితే లోపల ఎటువంటి క్రిములు ఉండవండి బాగా పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది కూడా
అండ్ 9th టిప్ వచ్చేసి ఫ్రిడ్జ్లో కొంచెం స్మెల్ వస్తుంటుంది కదా, అలా స్మెల్ రాకుండా ఉండాలంటే కట్ చేసిన నిమ్మ తొక్కలను రెండు ఉంచినట్లయితే ఫ్రిడ్జ్లో ఎటువంటి స్మెల్ రాదండి. 10th టిప్ వచ్చేసి కట్ చేసినటువంటి నిమ్మ తొక్కలను పడేయకుండా ఈ విధంగా సింక్ దగ్గరైనా ట్యాప్ దగ్గరైనా బాగా రుద్దాలండి. ఆ విధంగా రుద్దడం వల్ల ఎటువంటి క్రిములు అనేవి ఉండవండి. కొద్దిగా సాల్ట్ అయినా బేకింగ్ సోడా నేను యాడ్ చేసి బాగా రుద్దినట్లయితే కొత్త దానిలా ఉంటుంది అండ్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఎటువంటి క్రిములు ఉండవు. అండ్ 11th టిప్ వచ్చేసి సమ్మర్లో పెరుగు త్వరగా పాడవకుండా ఉండాలంటే పెరుగు ఎప్పుడైతే తోడుకుంటుందో అప్పుడు రెండు కట్ చేసినటువంటి కొబ్బరి ముక్కల్ని అందులో యాడ్ చేసినట్లయితే త్వరగా పాడు కాదు అండ్ స్మెల్ కూడా రాదండి. చూశారు కదా ఫ్రెండ్స్, మనందరికీ బాగా యూజ్ అయ్యే టిప్స్. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.